అన్న నమస్తే అన్న. నమస్తే ఉపేందర్. బాగున్నారు అన్న? ఫైన్ ఫైన్. చాలా రోజులైంది మీడియా ముఖం మీద ఎక్కువ కనిపిస్తలేరు, దేనికన్నా కారణం ఏంది? ఏం లేదు, ఏముంది, కారణం ఏముంటుంది, ఏం లేదు. ఇందాక నేను బాగున్నారు అన్న అంటే బాగున్నా అని అన్నారు కదా, ఇప్పుడు నిజం చెప్పండి, నిజంగా బాగున్నారా మీరు? బాగున్నాం. ఏముంది, ఎందుకు ఈటల రాజేందర్ గారు ఓడిపోయినందుకు బాగున్నారా లేదంటే బీజేపీ గెలవనందుకు? అదే, ఓటమి గెలుపు సహజం అనుకున్నారా మీరు ఈటల రాజేందర్ గారు ఓడిపోతారని? ఎవరు అనుకోలేదు ఈటల రాజేందర్ ఓడిపోతాడని. ఈటల రాజేందర్ ఓడిపోవడం కారణం కూడా ఏంటంటే ఆయన కాన్స్టిట్యున్సీలు తక్కువ దృష్టి పెట్టి వేరే కాన్స్టిట్యున్సీల మీద ఎక్కువ దృష్టి పెట్టిండు. అంటే రాష్ట్రం మొత్తం పర్యటన చేసి దగ్గర దగ్గర 45-50 కాన్స్టిట్యున్సీలు ఆయన తిరిగి, ఆయన కాన్స్టిట్యున్సీలు హుజూరాబాద్ గజ్వేల్ కాన్స్టిట్యున్సీలు కొద్దిగా లైట్ తీసుకుని, దానివల్ల కొద్దిగా అది అంతేగాని ఓటమి కలిపి సహజం. మరి అట్లా అనుకుంటే రేవంత్ రెడ్డి గారు అట్లా అనుకుంటే మరి రేవంత్ రెడ్డి గారు కూడా కొడంగల్లో ప్రచారం చేయలేదు కదా, మరి ఆయన గెలిచారు కదా మరి. ఎప్పుడు? ఇప్పుడు ఈ ఎలక్షన్ లో ఎందుకు చేయలేదు? ఫస్ట్ మీటింగ్ పోయి కొడంగల్లోనే పెట్టిండు ఆయన, అలా తమ్ముళ్ళని పెట్టిండు, కొండల రెడ్డి తిరుపతి రెడ్డిని పెట్టి ప్రచారం చేయించుకున్నాడు. అట్లా అంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఓడిపోలేదా? వచ్చి మల్కాజ్గిరి ఎంపీ గెలవలేదా? సీఎం కాలేదా? కేసీఆర్ ఓడిపోలేదా? కామారెడ్డిలా గెలుపు ఓటము సహజం. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గారు ఓడిపోయిన తర్వాత రాష్ట్రంలో కొంతమంది ఇక ఈటల రాజేందర్ గారి రాజకీయ జీవితం అయిపోయింది అని మాట్లాడుతున్న వాళ్ళకు మీరేం చెప్తారన్న? అసలు ఈటల రాజేందర్ ఓటమి అనేది ప్రజలు హుజూరాబాద్ గజ్వేల్ ప్రజలు ఎవరు అనుకుంటలేరు. మేము గెలుపు కిందకే తీసుకుంటున్నాం. ఈటల రాజేందర్ గారు ఓడిపోయిండ్రు అనడానికి ఏం లేదు. ఈటల రాజేందర్ ఆ బ్రాండే అది, ఆ బ్రాండ్ ఎప్పుడు తగ్గదు. ఏం బ్రాండ్? ఇతర నాయకులు ఈటల అనేది బ్రాండ్. ఈటల రాజేందర్ గారికి ఇతర నాయకులకు చాలా డిఫరెన్స్. 7 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి, ఉద్యమకారుడు. వేరే నాయకులకి ఈయనకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. వేరే నాయకులతో ఈ నాయకుడిని పోల్చడం సరికాదు. మరి అట్లా అనుకుంటే ఈసారి గెలవలేదు కదా? మరి కేసీఆర్ గెలిచిండా? కేసీఆర్ ఉద్యమకారుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు కదా, గెలిచిండా? మామూలు ఫస్ట్ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి మీద ఓడిపోలే, మళ్ళీ ఓడిపోయా లేదా? ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు గారే మామూలుగా కల్వకుర్తిలో ఓడిపోయిండు. ఓటమి మామూలు రాహుల్ గాంధీ ఓడిపోలే. ఓటమిని మీరు సమర్థిస్తున్నట్టు అంటే వీళ్ళందరూ ఓడిపోయినా నేను చెప్పింది రాంగా కరెక్టా? రేవంత్ రెడ్డి ఓడిపోలేదా? కేసీఆర్ ఓడిపోలేదా? రాహుల్ గాంధీ ఓడిపోలేదా? ఎన్టీ రామారావు ఓడిపోలేదా? ఓటమి గెలుపు సహజం. దానికి ఓడిపోవడం వల్లనే మొత్తం క్రేజ్ తగ్గిపోయింది అంటే తప్పు. కానీ మీరేమో హుజూరాబాద్ ప్రజలు ఓటు లేక ఓడిపోలేదు, మేము కాన్సన్ట్రేషన్ చేయలేక ఓడిపోయినారని మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇదే ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టడానికి కొంతమంది బీజేపీ కంకణబద్ధులై పనిచేసారు అని చెప్పి కొంత వార్త వస్తుంది, ఎంతవరకు వస్తుంది? అది కరెక్టే, అది 100% కరెక్ట్. అది ఈటల రాజేందర్ ఓడిపోవడం కారణం కొద్దిగా బీజేపీ నాయకులు కొద్దిగా దృష్టి పెట్టక దాని మీద ఓడిపోవడానికి. ఎందుకు ఆయన బీజేపీ వాళ్ళు ఎందుకు ఓడగొట్టాలనుకుంటారు? ఆయన ఉంటే పార్టీకే మంచిది కదా. మరి పార్టీకి మంచిది, అది అందరు తెలుసుకోవాలి కదా. అట్లా మేము దగ్గర 25-30 సీట్లు వస్తుంటాయి మాకు. మేమే కుమ్ములాటల్లా 14 సీట్లు ఓడిపోయినాం మేము బీజేపీలో. కుమ్ములాటలు అంటే చెప్తున్నా, నేను ఓడిస్తా, నువ్వు నన్ను ఓడి అంటే అది కాదు. మనం పటిష్టంగా ఉంటే మనకు 25-30 సీట్లు వచ్చేటి. అన్ని చాలా మటుకు మనం సెకండ్ ప్లేస్ లో పోయినాం, దగ్గర 25 సీట్లలో సెకండ్ ప్లేస్ వచ్చినాం మనం. అదే గట్టిగా చేస్తే గిట్ట మనం 25-30 సీట్లు ఈజీగా గెలుస్తుంటాం మనం. మీరు బీజేపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో అన్ని సభలలో మాట్లాడుతూ ఈసారి అధికారంలోకి మనం మేమే రాబోతున్నాం, మనమే వస్తున్నాం అన్నట్టు మాట్లాడారు. కానీ ఇక్కడ తీరా చూస్తే కనీసం 10ల సంఖ్యలో కూడా మీ ఎమ్మెల్యేలు గెలవలేదు. నేను ఏమన్నాను ఇంతకు ముందే చెప్పినాను, మాకు 25-30 సీట్లు కంపల్సరీ వచ్చేటి. కానీ మాకేమైనా చాలా మటుకు మేము సెకండ్ ప్లేస్ లోనే ఉన్నాం. చాలా వరకు మేము తక్కువ ఓట్లతో ఓడిపోయినాం కొన్ని జిల్లాలలో. మేము హైదరాబాద్ సిటీలో ఎక్కువ సీట్లు వస్తాయి అనుకున్నాం, బీజేపీకి రాలేదు. హుజూరాబాద్ ఓడిపోవడానికి కారణం కూడా దాని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. కౌశిక్ రెడ్డి అలా పాపన్ మైనర్ బాలికను తీసుకొచ్చి ప్రచారం చేసి, లేకుంటే మేము చచ్చిపోతాము, మీరే ఓట్లు లేకుంటే మేము అంత చచ్చిపోతాము, గెలిస్తే విజయ ర్యాలీకి రండి, ఓడిపోతే శవయాత్రకు రండి, జోలి బట్టి వాళ్ళ భార్య జోలి బట్టి ఓట్లు అడగడం, ఆ పాపతో 1000 కోట్లు తెస్తాడు మా డాడీ అని చెప్పడం, ఇక ఇంటి అది ఒక సెంటిమెంట్ లాగా ప్రజలు, అది బ్లాక్ మెయిలింగ్ రాజకీయం అంటారు దాన్ని, అది రాజకీయం అన్నారు దాన్ని. ఓడిపోవడానికి కౌశిక్ రెడ్డి గారి కూతురు హస్తం ఉందంటారా?
హస్తమైన మైనర్ బాలికను తీసుకొచ్చి స్టేజ్ మీద మాట్లాడిపియడము, లేకుంటే ర్యాలీలలో నిలబెట్టి మేము ముగ్గురము చచ్చిపోతాము ఓట్లు వేయకుంటే అంటే అది ఒక గెలుపాయం, దాని గురించి పెద్ద పట్టి అది పెద్ద గెలుపు కాదు. లేకుంటే ఒక ఇంటర్వ్యూ చూసిన నేను ఇటల్ రాజేందర్ గారిది గతంలోనే, ఇది మా ఛానల్లోనే మేము ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అసలు నిజమైన నాయకుడు అనేవాడు అసలు పార్టీలు మారొద్దు, పార్టీలు మారితే నాకు వచ్చిన పరిస్థితులే వస్తాయి అందరికీ అని చెప్పారు. ఈ మాట వెనుకున్న అంతర్యం ఏందన్న? అరే పార్టీలుకి మారితే బా పద్ధతి కాదు కదా, మా ఒక రెస్పెక్ట్ ఉండదు ఊకే పార్టీలు మారుతుంటే. ఎందుకు ఒక పార్టీలోనే ఉండాలి మనం, ఒక పార్టీకి వచ్చినాము ఒక పార్టీలోనే మనం స్థిరపడి ఉండాలి. ఉడుకు దొడుకులు ఉంటాయి, మారొద్దు పార్టీలు మంచి పద్ధతి కాదు కండవలు మార్చడము అని అన్నాడు ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ అనేటన్నా పార్టీ మారలే ఎప్పుడు, పార్టీల నుంచి గెంటేయడం జరిగింది ఆయనది, పార్టీ ఎప్పుడు మారలేదు. లేనిపోయిన అభండాలు మోపి బయటకు వేశారు కానీ ఆయన పార్టీ నేను టీఆర్ఎస్లోకి వెళ్ళిపోదా అని ఎప్పుడు అనలేదు ఆయన. ఎప్పుడు మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? టీఆర్ఎస్లోకి ఎందుకు వెళ్తాడు ఆయన, ఆయన గోలే ఆయన ఓడిపోయినా పర్లేదు కానీ ఆయన గోల్ నెరవేరింది, అందరికి అట్లా ఉండాలి. కేసీఆర్ ఓడగొట్టాలని ఉండే ఆయనకు, కేసీఆర్ ఓడగొట్టిండు ఆయన. కానీ ఆయన ఓడగొట్టడంలో మీ పాత్ర లేదు కదా? ఎందుకు లేదు, మా పాత్ర ఎందుకు లేదండి, మా పాత్ర ఎందుకు లేదు? ఓకే, మేము ఫస్ట్ వచ్చిన రావడమే మా పాత్ర, గోల్ ఒక గోల్తోనే వచ్చినాం మేము ఇటు కేసీఆర్ ని కొట్టాలని. మాకేం బాధ లేదు మేము ఓడిపోవడం వల్ల, టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే రాలేదు. మా మీద ఏవైతే మోపిర్రో, మా మీద అయితే అవమానాలు వేసిర్రు. కేసీఆర్ ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాడు, నేను ఈటల రాజేందర్ గారిని ఎందుకు బయటకు పంపించాను, అదే ఈటల రాజేందర్ గారు ఉంటే ఈ రోజు నేను స్ట్రాంగ్ ఉంటుండే నా పార్టీ అని బాధపడుతున్నాడు ఆయన. ఇక్కడ చూస్తే మీరే గెలవలేదు కదా ఇంకా. అరే మేము గెలవకున్నా పర్లేదు, అక్కడైతే కేసీఆర్ ఓడిపోయింది కదా, మా గోల్ ఏముండే కేసీఆర్ ఓడిపోవాలి. అక్కడ ఎమ్మెల్యేలకు మర్యాద లేదు, మంత్రులకు మర్యాద లేదు, రెస్పెక్ట్ లేదు. ఎవరు పోయినా గేట్ల దగ్గర నిలబడాలి, కూర్చోవాలి, మంత్రులైనా ఎవరైనా. ఆ పద్ధతులు మార్చుకోవాలని కేసీఆర్కి ఎన్నిసార్లు ఈటల రాజేందర్ చెప్తే ఈటల రాజేందర్ బయటకు పంపించడం. బీజేపీలో ఉందా ఎమ్మెల్యేలకు మర్యాద? ఎందుకు లేదు, ఉన్నాయి మర్యాదలు. ఈటల రాజేందర్ గారికి ఇస్తారా సీనియర్ లీడర్ మర్యాద? ఇస్తారు ఎందుకు, ఇవ్వరు ఉంటాయి పార్టీ అనంగా ఉడుకుతూ ఉంటాయి అటు ఇటు కొద్దిగా, నీకు నా ఉపేందర్కి వెంకటరెడ్డికి అట్లా అట్లా కొద్దిగా ఉంటాయి. అన్న బీజేపీలో చేరి అతి తక్కువ సమయంలో బీజేపీ కొలాప్స్ అవ్వడానికి ఈటల రాజేందర్ గారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో గతంలో బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి తొలగించడంలో కూడా ఈటల రాజేందర్ గారి పాత్ర ప్రధానంగా ఉందని చెప్పి రాష్ట్రంలో ఒక చర్చ నడుస్తుంది. ఎంతవరకు వాస్తవం? కేసీఆర్ ఓడిపోయిందా గెలిచిందా? కేసీఆర్ ఓడిపోవడానికి కారణమే ఈటల రాజేందర్. నేను కూడా అదే అంటున్నా, బీజేపీ ఓడిపోవడానికి రూట్కి వస్తున్నాను నేను, ఓడిపోవడానికే ఈటల రాజేందర్. అదే ఈటల రాజేందర్ టీఆర్ఎస్లో ఉంటే ఈరోజు 80 సీట్లు వరకు వస్తుండే. చాలా మంది టీఆర్ఎస్ని వదిలి కాంగ్రెస్లోకి వెళ్ళేటోళ్ళు కాదు, మంచి నాయకులు ఎవరైతే ఉన్నారో చాలా మంది వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళందరూ వెళ్ళడం కుదరకపోతుండే. అది ఈటల రాజేందర్ బండి సంజయ్ నోడగొట్టిండా, బండి సంజయ్ ఈటల రాజేందర్ నోడగొట్టిండా, అది తర్వాత విషయం. అది అది మనం చూడలేదు, మనం చేయలేదు, అది వార్తలు చూసినాయి అవన్నీ తెలుసుంటది కదా మీరు. నేనేమంటా, నేను కూడా ఓపెన్ గా పోయి బండి సంజయ్ ఓడగొట్టిండా, ఈటల రాజేందర్ బండి సంజయ్ నోడగొట్టిండా అనేది తెలియదు. కానీ బండి సంజయ్ గెలవాలనే మేము కోరుకున్నాం. బండి సంజయ్ కూడా నేను అనుకుంటా ఈటల రాజేందర్ గారికి వెళ్ళాలనే కోరుకుని ఉండొచ్చు. ఇక మధ్యలో ఏమైంది అనేది మనకు తెలియదు కదా. ఈ పేపరు ప్రెస్ వాళ్ళు ఏదో బండి సంజయ్కి ఈటల రాజేందర్కి పడతలేదు. ఎందుకు పడదు? బండి సంజయ్కి ఈటల రాజేందర్కి మంచిగా ఉంటుంది. బండి సంజయ్కి ఈటల రాజేందర్కి, బండి సంజయ్కి కూడా ఇప్పుడు అవసరము, బండి సంజయ్కి కూడా ఇప్పుడు అవసరము. ఈటల రాజేందర్ రేపు పొద్దున ఎంపీ సీట్లకి నిలబడినప్పుడు కరీంనగర్ బండి సంజయ్ 2 సార్లు అధ్యక్షులు నిలబడుతున్నారా ఎంపీ సీట్ 100% మల్కాజ్గిరి ఆయన దగ్గర 30-40 సంవత్సరాల నుంచి అల్వాల్ ఆయన ఇల్లు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఉంది. ఆయనకు తెలిసిన వాళ్ళు అంటున్నారు మల్కాజ్గిరితో అనుబంధం ఉన్నది, ఆయనకి మంచి అనుబంధం ఉన్నది. 30 ఏళ్ల నుంచి అల్వాల్లో ఉండే, అంటే తెలిసిన వాళ్ళు ఓట్లు ఇస్తే గెలుస్తారా? అంటే తెలిసిన వాళ్ళు పబ్లిక్ తో సత్సంబంధాలు ఉన్నాయి ఆయనకి. మల్కాజ్గిరి నుంచి ఎల్బీ నగర్ కార్పొరేటర్లతో సహా, మల్కాజ్గిరి కార్పొరేటర్లతో సహా అందరితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ప్రోగ్రామ్లకు ఇప్పటికి కూడా ప్రజలాలు ఉంటాడు ఆయన, ఓటమి పాలైనా సరే ఇప్పటికి పొద్దున లేవని ప్రజలాలు ఉన్నాడు. మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఆయన మల్కాజ్గిరితోని, అందరు కార్పొరేటర్లతోని, నాయకులతోని, బీజేపీకి చిన్న క్యాడర్ బీజేపీ క్యాడర్ దగ్గర నుంచి పై క్యాడర్ వరకు మంచి మల్కాజ్గిరి నాయకులు
ఎన్నికలతో మంచి రాజేందర్ గారు మల్కాజ్గూడెం నుంచి ఎంపీగా నిలబడతాడా? 100% నిలబడతాడు. నిలబడతాడా? నిలబడా. సరే, నిలబడితే గెలుస్తాడా? 100% గెలుస్తాడా? గెలుస్తాడు. ఎట్లా? 100% ఎట్లా చెప్తున్నారు? మా క్యాడర్ ఉందాడా? హుజూరాబాద్ లో ఓడిపోయిన వ్యక్తి మల్కాజ్గిరిలో గెలుస్తాడని మీరు ఎట్లా ఎందుకు పగటి కలగలు అంటున్నారంటే,